శ్రీ లక్ష్మీ నృసింహదేవతాభ్య నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతాభ్య నమః. శ్రీ నందీశ్వరాయ నమః. భీమ్గల్ పట్టణం లోపల మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపటి రోజు అనగా మాఘ బహుళ త్రయోదశి ఉపరి చతుర్దశి శుక్రవారం రోజున ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాతము, పంచామృతాభిషేకాలు మరియు సర్వజనులందరికీ కూడా దర్శనాలను చేయించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి ఊరేగింపు ప్రారంభమై సుమారుగా 5:30 ప్రాంతంలో శివపార్వతుల కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి భక్తజనులందరికీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు అభిషేకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు పండుక ప్రకాష్ బృందం వారిచే భజన కార్యక్రమాలు, అదేవిధంగా నందిగుడి కింద అగ్నిగుండాలు బృందము, ప్రభలు వెళ్ళడము ఇత్యాది కార్యక్రమాలు గుడి కమిటీ వాళ్ళతో మరియు సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ వాళ్ళు, మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు మరియు అన్నదాన కమిటీ వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా శనివారం రోజు సమస్త భక్తజనులందరికీ కూడా అఖండ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కనుక స్వామివారి సేవలోపల పాల్పంచుకొని భక్తులందరూ తరించగలరని సూచిస్తుంది. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కుప్పకల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మాల వేసుకుంటాము, మండల మాల. ఇక్కడ మేము ఈ సంవత్సరం 21 మంది వేసుకున్నాము. ఇక్కడ మహాశివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం మరియు దూర ప్రాంతాల నుండి, మహారాష్ట్ర నుండి, నిజామాబాద్ నుండి, దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటారు. యజ్ఞం కూడా ఉంటుంది మరియు మహాశివరాత్రి రోజు మన జాగరణం అనేది కూడా ఉంటుంది. తెల్లవారుజామున కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దూర ప్రాంతం నుండి స్వామివారిని కూడా దర్శించుకుంటారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మరియు పోలీసు శాఖ కూడా ఇక్కడ ఉంటారు మరియు మా ఇక్కడ కుక్కలు యువకులు కూడా అన్ని ఇబ్బందులు జరగకుండా, వాళ్లకు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి మంచి సౌకర్యాలు కల్పిస్తాం. రేపు మా గ్రామం కుక్కల్లో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ కమిటీ నుంచి, దేవాదాయ శాఖ నుంచి అన్నదాన సౌకర్యం ఉంటుంది. భక్తులందరూ అనేక సంఖ్యలో వస్తారు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి. అనేక సంఖ్యలో భక్తులు వస్తారు, అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదాన సౌకర్యం ఉంటుంది. ప్రతి దేవాదాయ సాయి కమిటీ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి నాడు ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే జరుగుతాయని చెప్పేసి ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. అందరు భక్తులు కూడా ఇక్కడికి రాగాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం.